గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి అనేది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా రాష్ట్రము అభివృద్ధి చెందలేదు. అదే విధంగా కూడా అమరావతి అయితేనేమి పోలవరం ప్రాజెక్టులు కూడా కనీసం ముందుకు పోయిన పరిస్థితి కూడా లేదంటే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామనేసి దీనికి సంబంధించి అధికారులను కూడా సిద్ధం చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఒక పక్కన పోలవరం ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో, అదేవిధంగా అమరావతిని కూడా క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత రెండింటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్వేతపత్రం అయితే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చేసి ఛాంబర్ లో వచ్చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శ్వేతపత్రాన్ని విద్యుత్ రంగం పైన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, అయినప్పటికీ కూడా విద్యుత్ అనేది కొరత ఏర్పడతానే ఉంది అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా విద్యుత్ కి సంబంధించి చాలా వరకు ఒకటోకలు చేయాలి చేసుకున్న పరిస్థితి ఉంది. వ్యవసాయానికి అయితే మరీ ముఖ్యంగా ఇది చేసుకుంటామంటే కొన్ని కంపెనీలకు ముఖ్యదారులకు లాభాలు చేకూర్చే విధంగా పూర్తి స్థాయిలో కూడా గత వైఎస్పీ ప్రభుత్వం పనిచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విద్యుత్ ఛార్జీలు కూడా అందరి మీద ప్రతి ఒక్కరి మీద కూడా భారం మోపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అనే పరిస్థితి అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం శ్వేత పత్రంలో పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకాశాలు అయితేనే విద్యుత్ ఛార్జీల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు రాఘవేంద్ర, అయితే ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుంది. అదే విధంగా అంటే ఈ ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి కూడా ఎటువంటి కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది? అంటే ఏదైతే 2000 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక పక్కన కూటమి, అప్పుడు కూడా 2014లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇదే విధంగా చూసుకుంటామంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని అన్ని ఏదైతే విడిపోయిన తర్వాత కేంద్రం నుంచి అయితేనేమి ప్రత్యేక హోదా అయితేనేమి లేకుంటే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనేసి గత 2014లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం చాలా సార్లు కూడా కేంద్రాన్ని కోరిన పరిస్థితి ఉంది. కాకపోతే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా కేంద్రం నుంచి కూడా ఒక పక్కన ఏదైతే దీనికి సంబంధించి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానీ వచ్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం రాష్ట్రం అభివృద్ధి పయనంలో పయనించిన పరిస్థితి లేదు, చాలా వరకు అప్పుల్లోనే కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వైసీపీకి సంబంధించిన అనుయాయులకు కాంట్రాక్టర్లకు అయితేనేమి విద్యదారులకు అందరికీ కూడా రద్దు చేకూరే విధంగా కూడా పనిచేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇంధన రంగం కూడా పుట్టు పడిన పరిస్థితి ఉంది, అప్పులు పాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన గాడిని పెట్టాలంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనేసి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన నేపథ్యంలోనే ఈ శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అంటే రైతులకు అయితేనేమి సామాన్య ప్రజలకు భారం మోపకుండానే ఈ విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ రంగానికి, ఇంధన రంగానికి కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామనేసి ఇప్పటి ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సాయి సూత్ర, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.
ఈ రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన